నువ్వా? నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను, కానీ కంగారు పడతావేంటి బావా? ఎందుకు వచ్చావే? కళ్యాణమైనా కక్కైనా అది నీతోనే బావా. ఏం పోనేసలు పెంచుకోకు. ఏ కక్కు రాదు, కళ్యాణం కాదు. నన్ను మర్చిపో. చూడాలనిపిస్తే అప్పుడప్పుడు చూసేళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో. నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా. నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు, అర్థం చేసుకో. పూతదేముంది బావా, అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. కావచ్చు, ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేను నిలవేని చేయలేను. వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది, కాయలు కాస్తుంది బావా. నన్ను ముట్టకు, నేను అపవిత్రమైపోయాను. పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు. కాదు, నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాననుకున్నావా? లేదు బావా, కష్టమైన నష్టమైన రాముడితోనే సీత, తప్పైనా ఒప్పైనా నీతోనే నా తల రాత. వాట్ బేబ్స్, మీ హాలియా బట్ మేనేజరా? ఏ డౌటా? ఇది చూడు. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. అమ్మా, ఏ వాట్ హ్యాపెన్డ్? ఈ హ్యాండ్ హాలే ఎన్నోసార్లు టచ్ చేసింది, అందుకే టచ్. మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు. ఏంటి, ఆలియా నా కామెంట్స్ చదువుతుందా? నాకు డౌట్, నా ఆలియాకి తెలుగు రాదు కదా, ఎలా? నేనే చదివినిపిస్తా. నువ్వంటే మేడం కి స్పెషల్ ఇంట్రెస్ట్. ఆలియాకి నేనంటే అంత ఇష్టమా? ఏ ఆలియా, ఇది కలయా? ఆలియా నిన్ను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వనన్నారు. వై? నీ మీద ఇంప్రెషన్ పోయింది. వై 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 వై, ఇక నేను ఎప్పటికీ కలవనన్నారు. నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు. మేడం అప్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్నా బంగారం, లేడికి లేచిందే పొరుగుంటే ఎట్టా? త్వరగా రండి, ఇక్కడ కోవతి కారికి పోతుంది. మీరు నన్ను లేట్ చేస్తుంటే నా ఒళ్ళు కాలిపోతుంది. అబ్బా అంత తొందరే. నాకు కావలసింది నీ దగ్గర ఉంది, తీసుకుంటా చిన్నగా తీసుకుంటా. ఇలా చేస్తావని వెళ్ళిపోమ్మన్నా. ఇది కదా కావాలి. అరే ఏంటి, చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది, నువ్వేంట్రా మా మధ్యలోకి వచ్చి యురేఖ అంటున్నావు? ముద్దు సార్, ముద్దు. ఏంటి విన్నావా రాజా? విన్నాను సార్, నేను ఆగలేను సార్, విన్నాను సార్. తప్పు రాజా, నా వైఫ్ బంగారం, చూడటానికి గుడి మీద శిల్పంలా సెక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా. తప్పు రాజా. రామ 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 రామ, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్. క్లూ అడిగారు కదా, ఆ ముద్దు సౌండ్ ను బట్టి ఆ ముగ్గురు లంకెనీళ్లలో ఒకరిని గుర్తుపట్టగలను సార్, గుర్తుపట్టగలను. ఏందయ్యా ఈ బుడబుక్కల ప్రపోజల్స్? ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు, ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా? నా చెప్ప, రంభా ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? నా శిలాన్ని దోచుకునేవాళ్ళు సార్. కానీ ఈ ముగ్గురు ఎవరు సార్? సిటీని దోచుకుంటున్నోళ్ళు. అవునా? వాళ్ళు ముగ్గురే, వీళ్ళు ముగ్గురే. వాళ్ళు లేడీసే, వీళ్ళు లేడీసే. ఈ సిటీని దోచుకున్న వాళ్ళు, నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే అయిండొచ్చు కదా సార్. ఏమిటి, వాళ్ళు వీళ్ళు ఒకటే?
నీకేమైనా మైండ్ దొప్పిందా? మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్. శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్? క్యాబేజీ క్యాబేజీ కాదు సార్, క్యాలీఫ్లవర్. ఏదో ఒకట్లేవయ్యా నా చెప్పలో బెల్లం. ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా. కాని మూర్తి, వాళ్ళని ఎట్టా పట్టుకోవటం? ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి? సీఎం సీట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి? ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరా నా లొట్టబిట్ట? రోజు తెలుసుకుంటూనే ఉన్నాం, అందుకే కదా ఏకు మేకవుతావని తెలిసి కూడా నిన్ను అడివి నుంచి పిలిపించింది. ఆ తెలుసుకోవటం కదండి, మీ పవర్ ఉపయోగించండి. అదే, నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అదిగో మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా లొట్టబిట్ట? మీ దిక్కుమారిన ఇగోతో నన్ను ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేయించారు. ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలీదా? సార్, నా శీలాన్ని దోచుకున్న ముగ్గురు అమ్మాయిల వయసు 20-30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్. సిటీలో ఉండేవాళ్ళు కాకుండా రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు సార్ సిటీకి? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి, మీరు సీఎం కదా. అది అది ఏంటి అది అది అంటారు? కొబ్బరి చిప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు వచ్చినాయి? బొబ్బరి లెక్కలో కొబ్బరి తోటలు అమ్మితే ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి? దొబ్బుతున్నాడే, ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా, చెప్పండి. ఏంటి ఉస్సో ఉస్సో? అధికారికంగా ఈ సిటీలో 75 లక్షలు, రోజుకు వచ్చేవాళ్ళు 35 లక్షలు, మొత్తం 10 లక్షల మంది. అది కూడా తెలిసావదు సీఎం కి. దాంట్లో మగాళ్ళు ఎంతమంది సార్? నన్ను అడుగుతావేంటరా నా లొట్టబిట్ట? ఆయన అడుగు, చెప్పండి సార్, మగాళ్ళు మొత్తం ఎంతమంది? అది ఏంటండి అది? మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్లే కదా. రోజుకి ఎన్ని లారీలు వెళ్తాయో మీకు తెలుసు, ఇది తెలీదా? సిటీలో మగాళ్ళు మొత్తం 39 లక్షల మంది. మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్? చెప్పండి సార్, పిల్లాడు అడుగుతున్నాడు కదా. అది 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 ఇది ఏంటండి? రవికెలగుడ్డ గాజుల సిటీ పథకంలో బాగా వెనకేసి విశాఖ ఉక్కి వెనకాల 75 ఎకరాలు తినేశారుగా. ఉస్సో 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 ఏంటండి? పంపులోంచి నీళ్లు తిప్పినట్టు సిటీ మొత్తంలో ఆడవాళ్ళు 36 లక్షలు. సార్, అందులో ముసలిం ఉత్క పిల్లా పిత్క పోను 20-30 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు సార్? మీరు చెప్పండి డీజీపీ గారు, పేరెంట్ అని కూర్చున్నట్టు కూర్చున్నారండి. అది అది ఏంటండి అది? ఇది రాష్ట్ర పోలీస్ బాస్ మీరు, చెప్పండి అమ్మాయిలు ఎంతమంది? ఇదిగో మూర్తి, నేను డీజీపీ, నువ్వు సిఐ, డిజిగ్నేషన్ గుర్తుంది కదా? ముందు సమాధానం చెప్పండి సార్. డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి. ఏంటి అది ఇది? గూగుల్ గుగ్గిళ్ళు అవసరం లేదు. అమ్మాయిలు మొత్తం 5 లక్షలు. సార్, నాదో చిన్న రిక్వెస్ట్, ఈ 5 లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ అంత ఈజీగా చెప్తున్నావు, అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్.